హుషారెత్తించే హోస్టింగ్, ర్యాప్ సింగింగ్ తో రఫాడించే పాటగాడు, ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ తో యాక్టర్ గాను ప్రూవ్ చేసుకుంటున్న మల్టీ టాలెంటెడ్ నోయల్. యాక్టింగ్ నుంచి యాంకరింగ్ వరకు అన్నిటా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న నోయల్ తో స్పెషల్ చిట్ చాట్. హాయ్ నోయల్ గారు, వెల్కమ్ టు అవర్ టీవీ షో. ఓకే, చాలా మంది గెస్ట్లు చూస్తున్నాం రెగ్యులర్ గా, కాకపోతే ఇలా ఒక ర్యాప్ ఇచ్చే, ఒక కిక్ ఇచ్చే గెస్ట్ మాత్రం మీరే ఇక్కడ షోలో. సో ఈ ర్యాప్ అనేది మీకు గురిలోకి ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ ఉంటే మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది, మామూలుగా వీ నో దాట్, బట్ ర్యాప్ అనేది డిఫరెంట్ థింగ్ కదా, అది ఎలా వచ్చింది? లవ్ బర్డ్స్ అనే సినిమాలో నో ప్రాబ్లమ్ అనే సాంగ్ చేశారండి. నాకు బేసిక్ గా ప్రభుదేవ్ గారు అంటే ఇష్టం, డాన్స్ అదంతా అంటే ఇష్టం. సో యూస్ టు ఫాలో ప్రభుదేవ్ గారికి లాట్ అనమాట. ఆ టైంలో ఆ సాంగ్ వచ్చేసరికి నాకు అర్థం కాలేదు, అందుకే అంటే ఏదో రకమైన ఎంజాయ్ చేశాను నేను. ఇబ్బంది వారికి చిన్న అవసరం అంటే ఇక డాక్టర్ ఎలా సినిమాలు ఏమిటి, ఇక మూడి డాటో బీపస్ ఇయ్యా, మీ సినిమా కలుస్తా ఇటు ఇయ్యా, ఇదేంటి అసలు ఈ పాట ఇలా ఉంది అని ఐ వాజ్ లైక్. ఎన్ని రోజులు ఆ పాట నేర్చుకున్నానంటే ఇంకా అది ఎక్కేసింది నాకు. పూర్ణమా చూడండి, అలా వచ్చి చూసింది అనమాట మా ఉమ్మి అనే వాళ్ళు తిరుపుల పాడుతున్నారా నాకు అర్థం కావట్లేదు. మామూలుగా ఎవరైనా మ్యూజిక్ అంటే ఏదో గురువు దగ్గర నేర్చుకోవడం అలా ఉంటుంది, బట్ ర్యాప్ కి మీకంటూ గురువు లాగా ఎవరైనా ఉన్నారా? అంటే ర్యాప్ కి గురువు అనేది ఎవరు లేరండి. గురువు అంటే డెఫినెట్లీ కీరో గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నానంటే, ఆయన నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు విక్రమార్కుడు మూవీలో అతిలిపతి సాంగ్, అక్కడి నుంచి టిల్ టుడే హీస్ బీన్ అ గ్రేటర్ సపోర్ట్ అండ్ ఐ కెన్ సే ద గాడ్ ఫాదర్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ మీ. ఎందుకంటే కంటిన్యూస్గా ఈ రోజు వరకు నాకు ఆఫర్స్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు. మనకి టాలెంట్ ఎంత ఉందని కాదండి, మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో అఖిలి సత్తి అది కూడా మొత్తం బాపాడారు, బాగుంది, మేము వినడానికి చాలా బాగుంది, కానీ అనడానికి ఒక్క ముఖం మాకు రావట్లేదు, అది ఒకసారి మళ్ళీ అనండి మీరు మాకోసం. Rip it down, now break it down, now make it no manner to fake me. Come on, sing it on, now break it down, now make it no manner to fake me. Come on! Atini satay, 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 satay. Dhani, lyrics kuda meeru raskuntara, wordings anni kuda kada? Easy aipothundi, memu raadam valla maaku koncham easy avutundi. Okay, okay. సో మామూలు సాంగ్స్ లో తీసేసుకొని ఎక్కడ ఎక్కడ ఈ బిట్ పెడితే బాగుంటుంది అదంతా కూడా ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ తో కూర్చొని సాంగ్ అంతా డిజైన్ అయిపోయిన తర్వాత ర్యాప్ అనేది ఫైనల్ గా ఫ్లేవర్ యాడింగ్ లాగా టాపింగ్ లాగా ఉంది, అలా చేస్తారనమాట. సో ఎక్కడెక్కడైతే యూజ్ అవుతుంది అలా చేయడం. మంత్ర మహామహ సాంగ్ కూడా అంతే అండి, మొత్తం సాంగ్ రికార్డ్ అయిన తర్వాత నన్ను రమ్మన్నారు. వి వర్క్ టుగెదర్ అండ్ దట్స్ మై ఫస్ట్ ఆన్ స్క్రీన్ సాంగ్. దానికి చాలా పేరు వచ్చింది కదా మంత్ర, అసలు ఫస్ట్ ఛాన్స్ మీకు అది, బట్ ఎంత అంటే పేరు అందరికి గుర్తుండిపోయింది అసలు నోయల్ అంటే అక్కడి నుంచి అందరికి అని చెప్పేసి. అంటే అది ఎలా వర్కౌట్ అయిందంటే చార్మినార్ ఉండడం వల్ల సాంగ్ లో నేను అదే ఎవరితో చేసింటే మేబీ గుర్తుపట్టేవాళ్ళు, దాని తరఫున ఎన్నో చేశానండి. సో ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు చార్మినార్ బికాస్ షీ వాజ్ తను చాలా పెట్టిగా ఉంటారు ఆ సాంగ్ చూసారు పక్కనే ఎవరు అబ్బాయి ఉన్నారు అని అంతే గుర్తుపెట్టుకున్నారు అంతే. మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు అంటే ఈ ర్యాప్ లేకపోతే మ్యూజిక్ సినిమాలు యాక్టింగ్ రకరకాల పిచ్చిలు అన్ని చూపిస్తున్నారు కదా మీరు, సో వీటికి మీ సపోర్ట్ మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్? చిన్నప్పుడు నేను బాగా తిక్కండి, సో వాళ్ళు కొంచెం భయపడ్డారు ఇనిషియల్ గా, ఏంటి ఇండస్ట్రీ అంటున్నాడు అది ఇది సర్వైవ్ అవ్వగలుగుతాడా లేదా అని. విక్రమార్కుడు రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత దేవర్ ఓకే, మంత్ర మహామహ వచ్చిన తర్వాత సరే వీడు కష్టపడుతున్నాడని అర్థమైంది. ఈగా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఆ సినిమా అంత రేంజ్ హిట్ అయిన తర్వాత అందరూ వచ్చి మాట్లాడతారు కదా మీ అబ్బాయి టీవీలో చూసాం మేము, సో వాళ్ళకి అర్థమైంది జెన్యున్ గా వీడు ఏదో పిచ్చి ఉండి వెళ్ళట్లేదు కష్టపడుతుంది నిజంగా ఈ లక్స్ అని. కొన్ని ఏంటంటే సరే ఏదో అందరూ బాగుంది కదా అనుకుంటున్నారు చేద్దామని అనుకుంటారు, కొందరేంటి లేదు ఇది ఇది లేకపోతే నేను ఏం చేయలేను అనేది వాళ్ళకి అర్థమైంది. ఎట్ ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఎట్ ప్రెజెంట్ కుమారి 21 అండ్ ఇంకో సినిమా ఇట్స్ ఇన్ టాక్స్ అండి. కుమారి 21 ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సూర్యప్రతాప్ గారు డైరెక్టర్ అండి, ఐ థ్యాంక్ యూ రియలీ. కరెంట్ మూవీ చేశారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండ్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. ఒక ఆర్టిస్ట్ గా నేను చూసి వెయిట్ చేసిన క్యారెక్టర్ అది అండ్ ఐ రియలీ థ్యాంక్ సూర్యప్రతాప్ సార్, హీ వాజ్ దేర్ అంటే వెరీ లైక్ అ ఫ్రెండ్. సుకుమార్ గారు ప్రొడ్యూసర్ అండి ఈ సినిమా, రాజ్తరుణ్ ఇస్ ద హీరో, హెబ్బా పటేల్ ఇస్ ద హీరోయిన్, రత్నవీర్ గారు కెమెరామెన్ అండి, రోబో లింగ్ గారు దేవి గారు మ్యూజిక్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ సుకుమార్ గారు, రత్నవీర్ గారు, ప్రతాప్ గారు అండ్ దేవి గారు కాంబినేషన్ అనేసరికి ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళానండి నాకు భయం అనమాట, ఉంటానా ఉండనా, ఆర్టిస్ట్ మార్చింగ్ చాలా ఏం చేశారు అని ఇప్పుడు అవుతూ పడాను. షూటింగ్ అయిపోయింది నేను కాల్ చేశాను ప్రతాప్ గారు, కాల్ చేశాను సార్ ఓకేనా సార్ బాగానే వచ్చింది,
కొంచెం మీటింగ్ మాట్లాడలేదు. మీరు చేసిన వాటిలో బాగా మీకు నచ్చిన ఒక ర్యాప్? బాగా నచ్చిన ర్యాప్ అండి, అంటే అప్పటి వరకు అందరూ ర్యాప్ అంటే తెలుగులోనే ఉండాలి, ఇంగ్లీష్లోనే ఉండాలి, ఇంగ్లీష్లోనే ఉండాలి అనేవాళ్ళండి. ఇంగ్లీష్లో రాసా, ఇంగ్లీష్లో రాసాను. సో రఘుపుంచ గారు యాక్చువల్గా కొంచెం క్లోజ్, కీరాణి గారు అంటే భయం నేను, ఆయన హీస్ వెరీ ఫ్రెండ్లీ అండి, కానీ మనం భయపడతాం కదా, రెస్పెక్ట్ తో భయం ఉంటుంది కదా, ఎప్పుడు చెప్పలేకపోయినా రఘువన్తో మాట్లాడాను డైరెక్ట్ గా, అన్న తెలుగులో కంప్లీట్ గా ర్యాప్ చేద్దాం అన్నాను. బంపర్ ఓపెన్ అనే సినిమా ఇంట్రా ఎలా చేద్దాం, నేను చేసేస్తానన్నా అది అని చెప్పి చేసిస్తాను. మామూలు గడుగులు మాటకి రోడ్డు వాటి గడుగులు అయితే అంటా అడుగు దొరికి దళతో చేశాడు మొసగాడు వీటు అబ్బా కొంచెం ఇటు పొట్టు బ్యాంగ్ 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 బూమ్ సైకెట్ మమ్మ వీటు యాక్ట్ బూమ్ బ్యాంగ్ 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 బూమ్ సైకెట్ పోతున్నాడు బేక్స్ బూమ్ అన్న ఇది బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటుందండి. అప్పుడు వరకు అన్ని నేను పాడిన ర్యాప్స్ అన్ని ఇంగ్లీష్, నాకు తెలుగులో ర్యాప్ పాడితే బాగుంటుంది, తెలుగులో ర్యాప్ పాడు అంటే నా బాధ ఏంటంటే తెలుగులో పాడితే జనాలకు అర్థం కొంచెం అర్థమవుతుంది, అప్పుడు ఇంగ్లీష్ ఎలా వాడలే అనిపిస్తుంది, తెలుగులో కూడా పాడితే బాగుంటుందండి. సో అది దట్స్ ఆల్వేస్ మై అదండి, ఐ మీన్ ఐ లవ్ ఇట్ ఆఫ్టర్ అతిల్లి సత్య ఏదన్నా నాకు చాలా ఇష్టం అంటే. చాలా ఇంట్రెస్టింగ్ గా టక్టకా చేస్తూ పోతుంటారు, అందరినీ ఊబిలోకి తీసుకుపోతా ఉంటారు. బేసిక్గా కథలకు రాసుకుంటామండి, నేను రీసెంట్ గా లక్ష్మీ కిరణ్ సాంగ్ చేశాను సోలో, నా సింగిల్, నిఖిత నారాయణ చేసింది అది, మై ఫ్రెండ్ రాజేశ్వర్ ప్రొడ్యూస్ నిఖిత నారాయణ ఫీచర్, ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ దాట్. అండ్ నేను ఒక స్టోరీ రాసుకుంటానండి మొత్తం అంతా, అంటే కొంచెం నాటుగా చేస్తే కామెడీ గా ఉంటుంది అని ప్రెజెంటేషన్. అమ్మ అయ్య కాలేజ్ పంపారు చదువుకోమని, చదువుకి వెళ్ళినోడు వీడు చూసే పిల్లల్ని, పిల్లని చూసి పోగొట్టుకున్నాడు మతిని, నీ 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 దానితో ఆగదు వీడి కథలే, ఫ్లవర్స్ లెటర్స్ హ్యాండ్ షేక్లే, బంకు కొడమంటాడు సినిమాకి వెళ్ళమంటాడు, పిచ్చెక్కి ప్రేమ అంటాడు వీడి పిల్లని, ఫ్లాప్ సాంగ్ 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 ఇది ఫ్లాప్ లవ్ సాంగ్ అని చదువుకోమని నేను నిర్మూలన చెప్తే అనేది మొత్తం ఒక ఒక చెప్పాలంటే ఒక నరేషన్ అది రాట్లాగా. అమ్మ ఏ పనులు దొంగ చదువుకోమని, చదివి నోడు వీడి చూసే పిల్లని, పిల్లని చూసి పోగొట్టుకున్నాడు మతిని, నీ 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 దానితో ఆగదు వీడి కథలే, ఫ్లవర్స్ లెటర్స్ హ్యాండ్ షేక్లే, బంకు కొడమంటాడు సినిమా కింద మంటాడు పిచ్చెక్కి ప్రేమ అంటాడు వీడి పిల్లనే, ఫ్లాప్ సాంగ్ 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 ఫ్లాప్ లవ్ సాంగ్ ఇది రాంధ్రం. సో బేసికలీ ఇట్స్ ఆల్వేస్ యూఆర్ టెలింగ్ స్టోరీ ఆర్ యూఆర్ నరేటింగ్ సంథింగ్ టు ది ఆడియన్స్, అలా అయితే కొంచెం క్యాచింగ్ ఉంటుంది, కొంచెం క్యాచింగ్ కాదు చాలా చాలా. అసలు ఎలా అంటే అందరూ వింటుంటారు బాగున్నాయి బాగున్నాయి అంటారు, ట్రై చేస్తారు ఒక్కొక్క కాదు అడిగారు అండి, మీరు పాడినంత ఫాస్ట్ గా అసలు రాదు.